కల్వకుంట్ల తారక రామారావు మాట్లాడుతూ ఆంధ్ర వాళ్ళకి ఇక్కడ ఏంది ప్రొటెస్ట్ చేయని మాట్లాడుతా ఉన్నాడు. కల్వకుంట్ల తారక రామారావు గుర్తుండాలి, విభజన చట్టంలో హైదరాబాద్ నగరం కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించింది కూడా కంబైండ్ రాజధానిగా ఉంటుందనేది వాస్తవం పక్కన పెడితే తెలంగాణ ప్రజలను మోసం చేసి తెలంగాణ ఉద్యమంలో ఇవాళ కొండా లక్ష్మణ్ బాపూజీ యొక్క జయంతి ఉత్సవాలు వారికి నివాళులు అర్పిస్తూ అతను ఇచ్చిన భిక్షతోటి మీరు పార్టీ పెట్టుకొని కనీసం కొండా లక్ష్మణ్ బాపూజీ కూడా నివాళులు అర్పించిన దుర్మార్గుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఇవాళ మీరు చేస్తుంది తెలంగాణ ఉద్యమంలో జొర్రి, మీ అధికార ఆకాంక్షం కొరకు తెలంగాణని ఆంధ్ర వాళ్ళు దోచుకుంటారు మభ్యపెడుతున్న మాట్లాడిన వ్యక్తి ఇవాళ తెలంగాణ అన్ని వర్గాలను ప్రజలు మోసం చేస్తుంది కల్వకుంట్ల కుటుంబం. తెలంగాణ ఏర్పడ్డాక వీళ్ళు మాట్లాడుతున్నట్టు కాళేశ్వరం ప్రాజెక్టులో పంపులు కట్టి మోసం చేసింది మెగా ఇంజనీరింగ్ ఆంధ్ర సంస్థ కాదా, ఆంధ్ర కాంట్రాక్టర్లు కాదా, ఆంధ్ర కాంట్రాక్ట్ మోసం చేస్తూ ఆఖరికి నీ యొక్క పార్టీ యొక్క స్థాపనను కూడా బ్రాంచ్ ఆంధ్రప్రదేశ్లో పెట్టుకున్నావు, మహారాష్ట్రలో పెట్టుకున్నావు. మనం భౌగోళికంగా విడిపోయినాం, కాంగ్రెస్ పార్టీ అన్న భౌగోళికం విడిపోయి అన్నదమ్ములు కలిసి ఉండాలని చెప్పింది, పాటిస్తుంది. ఇరు రాష్ట్రాల అభివృద్ధి కొరకై హైదరాబాద్ నగరాన్ని పంచకుండా కాంగ్రెస్ తెలంగాణకి పరిమితం చేసింది గౌరవ సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు. అత్యంత దళితవంతమైన నగరాన్ని దోచుకుంటుంది దాచుకుంటుంది మీరు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా ఇబ్బంది కలగకుండా కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రత్యేక రాష్ట్ర పరపతి కల్పిస్తూ రాజధాని నిర్మించాలని కూడా కాంగ్రెస్ పార్టీ అప్పుడు బిల్లో మన్మోహన్ సింగ్ గారు చెప్పినారు. రెండు మోసం చేసింది బీజేపీ పార్టీ. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఓట్లు దండుకోవడానికి కొరకు సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు చేసింది అన్ని లోపభూయిష్టం, ఉద్యోగ కల్పన కూడా లోపభూయిష్టంగా ఉన్నది. తప్పు తడకలతోటి ప్రకటనలు ఇస్తున్నారు. ఇవాళ లక్షలాది మంది విద్యార్థులు గ్రూప్ 1 పరీక్ష రద్దవడంతో బాజారుకి ఎక్కి రోడ్ల పాలవుతున్నారు, కష్టాల పాలవుతున్నారు. దీనికి అంత కారకులు అవినీతిలో కూరుకుపోయిన కల్వకుంట్ల కుటుంబం. తారక రామారావు గారు మీ సతీమణి కూడా ఎక్కడికి వెళ్ళొచ్చింది? తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఇరు ప్రాంత ప్రజలు కలిసి ఉండాలని కోరుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. ఓట్లు వచ్చినప్పుడు ఆందోళన తిట్టి మళ్ళీ ఓట్ల కొరకు వాళ్ళని మెచ్చుకుంటూ విద్వేషం రొచ్చగొట్టవద్దు. మన భవిష్యత్తులో పిల్లలకి విద్వేషం పగ నింపకూడదు. నీ రాజకీయ అధికారాన్ని కొరకు ప్రజలని మభ్యపెట్టొద్దని చెప్తూ హెచ్చరిస్తూ మీ ద్వారా ఆఖరిగా కాంగ్రెస్ పార్టీ తరఫున మిత్రుడు సిఎల్పి గారు చెప్పినట్టుగా ప్రతి గ్యారంటీ స్కీమ్ అమలు చేసి తీర్తాం. కాళోజీ గారు చెప్పినట్టుగా పరాయి వాడు మోసం చేస్తే సరిద్దరు పాలదూరం అన్నాడు, సొంత వాడు మోసం చేస్తుంది కాబట్టి రాజకీయ పాత్ర పెట్టమన్నాడు. ప్రజలకు విజ్ఞప్తి, కాంగ్రెస్ పార్టీని గెలిపించండి. సోనియా అమ్మ ఇచ్చిన వాగ్దానాలతోటి గ్యారంటీ స్కీమ్లతో ప్రజలను కాపాడుకుంటాం. సారి గారు మీరు అడిగినట్టుగా గౌరవ ప్రియాంక గాంధీ గారు చెప్పిన యువ గర్జనలో మేము చెప్పినట్టు 2 లక్షల ఉద్యోగాలు, ఉద్యోగాల కల్పన క్యాలెండర్ ఇస్తాం. నిరుద్యోగ యువతకంతా కూడా మా విజ్ఞప్తి. ఎల్బీ నగర్ సభలో చెప్పినట్టుగా 2 లక్షల ఉద్యోగాలు క్యాలెండర్ ప్రకటనతోటి అన్ని ప్రభుత్వం వచ్చిన వెంటనే 2 లక్షల ఖాళీలు భర్తీ చేసి తీర్తాము. మిగతా ఉద్యోగ కల్పన ఉంటుంది, నిరుద్యోగ భృతి కూడా ఉంటుంది. రాహుల్ గాంధీ గారు చెప్పినట్టుగా వరంగల్ సభలో ఇచ్చిన హామీ 2 లక్షల రుణమాఫీ కూడా ఉంటుంది. అవన్నీ మేనిఫెస్టోలో పెట్టి అమలు చేస్తాం. ఇవి 100 రోజులకు చేసే గ్యారంటీ స్కీమ్లనే మీ ముందు ఉంచడం జరిగింది. కృతజ్ఞతలు.